జల విలయానికి తల్లడిల్లిన ఖమ్మం ఇంకా కోలుకోలేదు. ఇళ్లన్నీ బురదమయంగా మారాయి. భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. కట్టుబట్టులతో వరద బాధితులు తీవ్ర దయనీయ పరిస్థితిలో ఉన్నారు. రేవంత్ సర్కార్ 10,000 సాయం ప్రకటించి చేతులు దులుపుకుంది. సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయి. జీపు ర్యాలీలో వచ్చి అభివాదాలు చేసిన సీఎం తమ బాధలు వినకుండానే వెళ్లిపోయారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ విపత్తుపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గులాబీ అధినేత ఆదేశాలతో ప్రజాప్రతినిధులు 1 నెల జీతంను విరాళంగా ప్రకటించారు. ఖమ్మం జిల్లా మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలకు ఇంకా వరద కష్టాలు తీరనే లేదు. ప్రధాన వీధుల్లోకి ట్యాంకర్లు వస్తున్నా లోపలి ప్రాంతాల్లోకి కాస్త ఎరుకు సందుల్లోకి వెళ్లడం లేదు. దీంతో ముంపు ప్రాంతాలైన గణేష్ నగర్, మాణిక్యనగర్, బొక్కలగడ్డ, మోతీనగర్ తదితర ప్రాంతాల్లో 4 రోజులైనా బురద బాధ తొలగలేదు. ఇంట్లో వస్తువులన్నీ కొట్టుకుపోయి ఇంటి నిండా బురద పేరుకుపోయినా అంతులేని ఆవేదనను దిగమింగుకుంటూ వరద బాధితులు ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. కాలనీలన్నీ చీకట్లోనే మగ్గిపోతున్నాయి. సర్కార్ సహాయక సహకారాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇస్తామన్నా 10,000 సాయం అందనే లేదు. ప్రభుత్వం 10 కేజీల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అందిస్తున్నా కాంగ్రెస్ నాయకులు వారికి అనుకూలమైన వారికి అందజేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నష్టపరిహారం అందించేందుకు అధికారులు బాధితుల ఇళ్లకు వెళ్లి వారి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. బురదతో కూరుకుపోయి మట్టి పట్టిన వాహనాలను వాటి యజమానులు మరమ్మతుల కోసం షెడ్లకు తరలిస్తున్నారు. ఎఫ్బిఐ రోడ్డులో నిలిపి ఉన్న లారీల్లో బురద పట్టడంతో వాటిని అక్కడే నిలిపి మెకానిక్లతో మరమ్మతులు చేస్తున్నారు. ప్రకృతి విపత్తులు మన చేతుల్లో ఉండవు, కానీ ముందుగా సమాచారం తెలిసినప్పుడు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యానికి ఖమ్మం భారీ మూల్యమే చెల్లించుకుంది. ఖమ్మం వరద విలయానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తేలింది. భారీ వర్షాలు వస్తాయని ముందస్తుగానే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కానీ సోయి లేని సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. ఖమ్మం మునిగిన రోజు సీఎం రేవంత్ రెడ్డి సినిమా చూసి ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఉన్నారు. ముఖ్యమంత్రి అలా ఉంటే అధికార యంత్రాంగమంతా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా జరగాల్సిన నష్టమంతా జరిగాక నష్ట నివారణ కోసం సర్కార్ విఫలయత్నం చేసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్పై నిందలేసింది. సహాయక చర్యలు చేస్తున్న బీఆర్ఎస్పై దాడులకు తెగించింది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జనహితమే బీఆర్ఎస్ అభిమతమని చాటి చెబుతోంది. ఒకవైపు కాంగ్రెస్ గూండా రాజకీయం చేస్తున్నా ప్రజల విషయంలో తగ్గేదేలే అంటుంది. జల విలయం ఖమ్మంను ముంచెత్తితే గులాబీ దండు భరోసాగా నిలుస్తోంది. వర్షాలను లెక్క చేయకుండా బీఆర్ఎస్ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల బాధలను పంచుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయంతో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు 1 నెల జీతాన్ని విరాళంగా అందించారు. అటు ఖమ్మం వరద విలయంపై తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విపత్తుపై ఆయన తీవ్రంగా కలత చెందారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు గులాబీ పార్టీ అధినేత పెద్ద మనసుతో ఆలోచించారని చెప్పారు. అటు సిద్దిపేట నుంచి ఖమ్మంకు లారీల్లో నిత్యావసర సరుకులు పంపిస్తున్నట్లు తెలియజేశారు. ఖమ్మం విలయానికి సర్కార్ అసమర్థతే కారణమన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్. వాతావరణ శాఖ ముందస్తుగా రెడ్ అలర్ట్ జారీ చేసిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. సమాచారం తెలిసిన తర్వాత సర్కార్ ముందస్తు చర్యలు ఏమేమీ తీసుకుందో చెప్పాలని నిలదీశారు. రేవంత్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ సీఎం అని, సర్కారుకు చెడుకాలం వచ్చిందని హెచ్చరించారు. అటు ఖమ్మం వరద బాధితులను ఆదుకునే విషయంలో కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదని పువ్వాడ స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యం బయటపడడంతో సహించలేక దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్తు సమయంలో వ్యవహరించే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు. స్వరాష్ట్ర సాధనకు తెగించి కొట్లాడిన బీఆర్ఎస్ ఇటువంటి దాడులకు భయపడబోదని పువ్వాడ చెప్పారు. పైనుంచి వచ్చిన వరదని నువ్వు అంచనా వేయలేక సాటర్డే నాడు ఈవినింగ్ 21 అడుగులు అండి, 21 అడుగులు ఒక ఇల్లు కూడా మునగదు.
టాప్ ఏం చేస్తామంటే 18 అడుగుల నుంచి మేము ఆల్రెడీ ఎవిక్షన్ స్టార్ట్ చేస్తాం. ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం, మైకుల్లో అనౌన్స్ చేస్తాం. రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ పోతారు, పోయి వాళ్ళందరినీ కూడా ఎవిక్ చేస్తారు. కాషన్ లేదు, ఒక హెచ్చరిక లేదు, ఒక మైక్ అనౌన్స్మెంట్ లేదు. సండే మార్నింగ్కి వచ్చేటప్పటికి 9 గంటలకి 33 అడుగులకి వచ్చింది. ప్రజలందరూ హలో రామచంద్ర అనుకుంటా అన్నీ వదిలేసి పరుగులు పెట్టి ప్రాణాలు, అది కూడా పగలు 8:30 9 గంటలకు పొద్దున పూట వచ్చింది కాబట్టి బతికిపోయారు, కానీ అదే రాత్రిపూట వచ్చి ఉంటే మాత్రం కొన్ని వేల మంది ప్రాణాలు కొట్టుకుపోయి ఉండే. అది వదిలిపెట్టి మీరు, మీ ప్రభుత్వం, మీ రెవెన్యూ అధికారులు, మీ ఇరిగేషన్ అధికారులు, మీ ఫెయిల్యూరు అంతా వదిలిపెట్టి ఎలక్షన్లో క్యాంపెయిన్కి వచ్చినట్టు తిరిగి చిట్చాడు పెట్టి నా మీద ఆరోపణ చేసి బట్టకాల్చి మొహం మీద వేసి వెళ్ళిపోవాలని. రేవంత్ సర్కారుపై ఖమ్మం ప్రజలు తిరగబడుతున్నారు. ముప్పు ప్రాంతాల ప్రజలు సీఎం పర్యటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారని, ఏదో ప్రచారానికి వచ్చినట్లు వచ్చి ఊరేగిపోయారని మండిపడుతున్నారు. ఇంతవరకు కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన వరద సాయం అందలేదని అంటున్నారు. 4 రోజుల నుంచి చీకట్లో ఆకలితో అలమటిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాల కొద్దీ బియ్యం, వస్తువులన్నీ పాడైపోయాయని చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులంతా అయిపోయాక వచ్చి ఫోటోలకు ఫోజులిస్తున్నారే తప్ప కనీసం నీళ్లు ఇచ్చేవాళ్లు కూడా లేరని కన్నీరు పెడుతున్నారు. ఈ వరదలతో కాంగ్రెస్ సర్కారు అసలు రంగు బయటపడిందని, రాయేదో రత్నమేదో తెలిసొచ్చిందని బాధితులు చెప్తున్నారు. వరదలొస్తాయని కాంగ్రెస్ సర్కారు చెప్పకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామని కంటనీరు పెట్టారు. మరోవైపు కేసీఆర్ పాలనలో వరదలొస్తే ప్రజలు అడగకముందే మానవతా దృక్పథంతో ఆలోచించి ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులు అందించారని గుర్తు చేశారు. అప్పట్లో వరదలపై ముందస్తు సమాచారం ఇవ్వడంతో తమ వస్తువులను కాపాడుకున్నామని చెప్పారు. అటువంటి కేసీఆర్ ను కాదనుకుని తప్పు చేశామని బాధితులు వాపోయారు. ప్రాంతంలో చిక్కుకున్న వాళ్ళకి ఏమన్నా జరిగితే 3 మంత్రులది బాధ్యత. వాళ్ళు ఓట్లు అడిగి ఓట్లు వేసి గెలిపించుకున్న మంత్రులు కాదు. ఇప్పుడు ఏమైనా అపాయం జరిగితే, ప్రమాదం జరిగితే ఒక్కరికైనా వాళ్ళని నిలదీస్తాం, ఖచ్చితంగా వాళ్ళు పదవికి రాజీనామా కూడా చేస్తారు. ప్రభుత్వం నుంచి, డిపార్ట్మెంట్ నుంచి ఇంతవరకు మనకు వచ్చింది ఏమి లేదు. 2 హార పట్లాలు కూడా పంపిలేదు, అది కూడా మేమే కొనుక్కొచ్చుకున్నాం, మేమే పంపించుకున్నాం. పైగా వాళ్లే మా మీద గొడవ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారన్నమాట. అది ఎంతకైనా మేమే 2 డ్రోన్లు ప్రైవేట్గా తెచ్చుకున్నాం, 2 లక్షల రూపాయలు కిరాయి తెచ్చుకుని మేమే పంపించుకుంటున్నాం, మేమే కాపాడుకుంటున్నాం. గవర్నమెంట్, ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, రెస్క్యూ టీమ్ ఎవ్వరు కూడా ఎటువంటి సహాయం చేయట్లేదు. వరద బీభత్సానికి వణిగిపోయిన ఖమ్మానికి మళ్లీ ముప్పు పొంచి ఉంది. మరోసారి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 9 వరకు ఖమ్మం, విజయవాడ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని చెప్పింది. ప్రజలంతా అప్రమత్తమై సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరింది.